I really wish this film does very well for you more than for me. Chala manchi vallu and inka banner vaalla banner lo inka inka movies cheyal korukuntunna. Life lo dabbu sampanchalante ikkada correct ga undalantaru, manushulu sampanchalante ikkada correct ga undalantaru. Ikkada entha correct ga undano teliyadu gaani mimmalu chusinappudu ikkada maatram correct ga undanu anipistundi. Deeniki tayar chesi kada ayaniki cheppadam jarigindi. I'm very confident about na career lone na moodu cinemallo this is the best film. నేను యాక్చువల్లీ కందరిక సినిమా చూసినప్పుడు ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ రామ్ యాక్టింగ్లో కానీ కందరికని పెట్టారేంటో అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ మనకొచ్చింది పర్ఫెక్ట్గా రెండు సినిమాకి. మెనీ పీపుల్ ఇన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ వెల్ లిటరలీ థ్రెటనింగ్ మీ లైక్ యూ షుడ్ గివ్ ఐ మీన్ గుడ్ మ్యూజిక్ ఫర్ రామ్ బాయ్ అండ్ థ్యాంక్స్ టు రామ్ గారు ఫర్ వెరీ గుడ్ ఐడియాస్. మంచి మంచి ఐడియాస్ అన్ని బాగా షేర్ చేస్తారు లిరిసిస్టులతో. ఇందాక అడిగారు మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారని. నేను హైపర్గా ఉండడం ఏంటి, హైపర్ పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సగర్వంగా నీకు ఇచ్చేస్తున్నాను రైట్స్. చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. ఈ టీం అంతా ఒక నిజంగా హైపర్ అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే 14 Reels సంస్థలో చాలా ప్రతిష్టాత్మకమైన మూవీ దూకుడు ఈరోజుకి రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో కంగ్రాచులేషన్స్ టు ద 14 Reels టీమ్. అండ్ కమింగ్ టు హైపర్, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అందరూ ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు, అందులో ఉన్న డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సో రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు, వెల్కమ్ సార్. 14 Reels నా ఫస్ట్ ఫిల్మ్. ఈ టీం అంతా ఒక నిజంగా హైపర్ అండ్ రాత్రి పగలు తేడా లేదు. రాత్రి 12 దాకా డిస్కషన్స్, 1 గంటకు రాయడం, 3 గంటలకు వాట్సాప్లు పంపించడం, తెల్లారి కరెక్షన్స్ చేసుకోవడం, స్పాట్ కరెక్షన్స్, అసలు ఎంత హైపర్ అంటే ఏ ఒక్కటి ఎక్కడ వదలకుండా చేసిన సినిమా. వెంకట్ బోయిన్పల్లి గారి సమర్పణలో 14 Reels బ్యానర్లో సెప్టెంబర్ 30వ తారీఖున హైపర్ రిలీజ్ అవ్వబోతోంది. సో ఇప్పటికే జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా వినేద్దాము సాంగ్ 1. This is gonna be a comeback, comeback. I don't wanna be a drawback, comeback. Double figure ray, heartbeat, adi ray, second neck in new, ten a by ray, two. Tapu tapu man, two, panty laga agi ray, got to less the pulse ray, two. First crush, 1, 2, fix ayi nane, back a look on nuncha, nubu so great, two. Friend look at you, say, laku yappu done, two. Adugu thundi eyesight, two. If you ever wanna come back, come back. This song gurin cheppalante, Kandrik Vas gar gurin cheppali. ఆయనతో రభస రాకాసి రాకాసి సాంగ్ వర్క్ చేసినప్పటి నుంచి, సో ఆ రభస్కి 3 సాంగ్స్ రాశాను. ఆ 3 సాంగ్స్ రాసిన దగ్గర నుంచి డైరెక్టర్ గారికి పిచ్చి ఫ్యాన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత ఇన్స్పైరింగ్గా చెప్తారు, రాగానే 1 గంటలోనో 2 గంటల్లోనో పాట రాసేంత ఎనర్జీ ఇస్తారు. సో అండ్ థ్యాంక్స్ టు వాసు గారు. అండ్ 14 Reels ఆగడు రాశాను నేను, తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వర్క్ చేశాను. గోపి గారు, రామ్ గారు లిరిక్స్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతారనంటే, ఏ సిచ్యువేషన్కి సంబంధించి అయినా సరే మన మైండ్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నుంచి ఇది ఇలా కాదు ఇలా వెళ్తే వస్తుంది అనగానే అది అయిపోతుంది. సో అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు లిరిక్స్లో. అలాగే హీరో రామ్ గారితో మొదటిసారి నేను ముఖాముఖి వర్క్ చేశాను. థ్యాంక్స్ టు రామ్ గారు ఫర్ వెరీ గుడ్ ఐడియాస్. మంచి మంచి ఐడియాస్ అన్నీ బాగా షేర్ చేస్తారు లిరిసిస్టులతోటి. అండ్ థ్యాంక్స్ టు రామ్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. హైపర్ సినిమా ఖచ్చితంగా హైపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలో మొత్తం 2 పాటలు రాశారు శ్రీమణి గారు. ఒకటి ఇప్పుడు మనం విన్న కంబ్యాక్ సాంగ్ అయితే, ఇంకొకటి ఇప్పటికే యూట్యూబ్లో వైరల్ అయిపోయిన నాలో నేనే నా సాంగ్. అమ్మాయిలందరూ ఆ పాటను ఆల్రెడీ హమ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ మన రాసిక్ అన్న సాంగ్లో బ్యూటిఫుల్గా ఉంది, అది కూడా మనం కాసేపట్లో వినేద్దాము. కైలాసంలో శివుణ్ణి కీర్తించాలన్న, 70mm లో హీరోయిన్ని అందంగా వర్ణించాలన్న అయిన తర్వాతేనండి. సిరివెన్నెల గారి శిష్యుడిగా ఎంట్రీ అయినా కూడా ఈరోజు ఆయన కంటే ఎంతో మంది శిష్యులే సంపాదించుకున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు స్వాగతం. హైపర్ అనేటువంటి ఒక టైటిల్ మా రామ్కి తప్ప మరెవరికి ఊహించుకోలేము. అంత యాప్ టైటిల్ పెట్టాడు వాసు. రామ్కి నాకు ఒక మంచి కనెక్షన్ ఉంది, నేను వాళ్ళ బ్యానర్లో పుట్టాను. యువసేన నా ఫస్ట్ సినిమా, మా రవికిషోర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు.
సో రామ్తో టైం అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. అలాగే ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట జస్టిన్ బీబర్ సాంగ్ లాగా ట్రెండీ లుక్స్తో అన్న పాట నిజంగా నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట కావాలన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మా ఓం నమస్తే బోలో పాట రేడియోలో. అది అంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈ పాట కూడా మంచి హిట్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. దాని తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి కథ దొరికింది. నా కథ తెలుసు, సెకండ్ హాఫ్ మా అబ్బురు బావ గారు డైలాగ్స్ రాస్తున్నారు, పింటు పిన్ నాకు తెలుసు. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, మంచి కథ, మంచి కథ, మంచి టెక్నీషియన్ ఎంచుకున్నాడు వాసు. ఈ సినిమాకి డెఫినెట్గా అతనికి గొప్ప విజయాన్ని అందించి పెట్టిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాని నిర్మించిన వారు నాకు ఫ్రెండ్స్ లాంటి వారు, రామ్ గారు, గోపి గారు, అనిల్ శంకర గారు, వాళ్ళ బ్యానర్లో కూడా మంచి హిట్ సినిమాలకు నేను పనిచేశాను. మొత్తంగా ఈ హైపర్ అండ్ సినిమా అందరికీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విజయాన్ని సంపాదించి పెడుతుందని, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు సంపాదించి పెడుతుందని, మా రామ్ ఖాతాలో మరొక హిట్ ఇస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమాలో కూడా నన్ను ఒక ఇన్వాల్వ్ చేసి నాతో పాట రాయించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు హైపర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఒక బిట్ సాంగ్ ఉంది మూవీలో, నాలో నేనేనా అని. ఇందాక నేను చెప్పినట్లుగా యూట్యూబ్లో వైరల్ అయింది ఆ సాంగ్. అమ్మాయిలందరికీ నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. ఇక మనం చూడాల్సింది ట్రైలర్ ఒక్కటే, సినిమాకి చిన్న ప్రివ్యూ లాంటిది ఈ ట్రైలర్. సో ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఇవాళ మన స్పెషల్ గెస్ట్. ముందుగా హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో హైపర్ సినిమాలు మనకు అందించారు, అండ్ ఇందాక చెప్పినట్టుగానే హైపర్ అంటే హరీష్ శంకర్ గారిని చూపించవచ్చు. వెల్కమ్ సార్. అలాగే వీరితో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా మొట్టమొదటిసారిగా మనల్ని మనకి రామ్ని హైపర్ గా చూపించారు జగడం చిత్రంతో సుకుమార్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్టాప్ థింకింగ్ స్టార్ట్ లవింగ్ అంటూ చెప్తున్నాడు మన మజ్ను నాని, నాచురల్ స్టార్. కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా మన థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసుకోబోతున్నాము సార్, ప్లీజ్. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సార్. మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్. అదిరిపోయింది ట్రైలర్, అదిరిపోయింది, సూపర్. లాస్ట్ జరగ అదిరిపోయింది వాసు, నేను ఎవరితో పోల్చను అసలు. సూపర్ అసలు సూపర్, అయ్యో చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అందుకే బయట రామ్ గారు కలిసినప్పుడు అన్నారు సార్ ట్రైలర్ చూసి చెప్పండి అని, చాలా బాగుంది అని అడిగాను. లేదు లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది కానీ ట్రైలర్ చూసి చెప్పండి అని డైరెక్ట్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే, సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు, అలా చాలా కూల్. అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ నేను ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ జగడం లాంటి సినిమా తీయండి మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, అంటే హైపర్ అనే మాటకి అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు సరదాగా ఏదో బిజినెస్ అనుకోండి రామ్ ఇలా చేస్తే బాగుంటుందని, అది జగ్లింగ్ అవ్వచ్చు, కాయిన్ చేతితో తిప్పడం అవ్వచ్చు, ఒక 10 మినిట్స్ సినిమా అని చెప్పి ఒక 5 మినిట్స్ అలా పక్కే నేర్చుకొచ్చేవాడు. అంటే చాలా ఈజీ కదన్నమాట టెక్నిక్స్ అన్నీ, ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే 3 మంత్స్కి 6 మంత్స్ వచ్చేవన్నీ కూడా ఒక 5 మినిట్స్లో చేసి చూపించేసేవాడు. సో ఆ విషయం చెప్పగల అంత హైపర్ రామ్. అలాగే 10 ఇయర్స్లో ఏమాత్రం, 9 ఇయర్స్ అయిపోయిందేమో, 2007 రిలీజ్ అండ్ 2006, 10 ఇయర్స్లో రామ్లో ఒక్క చేంజ్ ఉండదు ఆ ఫేస్లో, ఎలా మెయింటైన్ చేస్తా అర్థం కావట్లేదు. ఒకసారి జగడం కలిసి చూడండి, ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ కూడా లేదు ఫేస్లో. సో ఆల్ ది బెస్ట్ రామ్, ఈ డెఫినెట్గా కొట్టేస్తా సినిమా, డౌట్ లేదు, అందరు కనిపించేస్తుంది ఆ విషయం. వాసు ఆల్ ది బెస్ట్. సో చాలా చాలా బాగుంది ట్రైలరు. సాధారణంగా ఏంటంటే సినిమా మొత్తంలో ట్విస్ట్ ఉంటాయి, ప్రతి డైలాగ్కి ట్విస్ట్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలని 2-3 సార్లు ఆలోచించాను. లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్ చూసారా, ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2 టైమ్స్ ఆలోచించాను లాజిక్ ఏంటి ఇందులో అని. సో టోటల్ డైలాగ్స్ చాలా చాలా బాగుంది, డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వెరీ బిగ్ సక్సెస్. అప్పుడు ఇందాక అడిగారు మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారని, నేను హైపర్గా ఉండడం ఏంటి, హైపర్ పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి, బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సగర్వంగా నీకు ఇచ్చేస్తున్నాను రైట్స్. రామ్, ఈ సినిమా నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి అవుతుంది నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆల్ ది బెస్ట్. కందిరిక వాసు నాకు ఇష్టమైన డైరెక్టర్,
నాకు బాగా బాగా ఇష్టమైన డైరెక్టర్. వాసు స్పీడ్ అంటే ఇష్టం, వాసు ఎనర్జీ అంటే ఇష్టం. 24 అవర్స్ సినిమా తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు. పలానా మరాఠీ సినిమా చూసామనో అంటే పలానా ఇంగ్లీష్ పిక్చర్ చూసామనో అంటే ఆ సినిమా జరగని జరగకపోనీ వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్పడం కానీ లేకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పడం కానీ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ ప్యాషనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆన్ బ్యానర్ అండ్ బై ద వే టుడే ఇస్ ద 5th ఇయర్ ఆఫ్ దూకుడు. సో మళ్ళీ మీకు త్వరలో అలాంటి ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిబ్రన్ ఆ 3rd సాంగ్ ఆ 5th సాంగ్, ఆ 2 సాంగ్స్ నావి. సో ఇంకా నాకు అంతకంటే నచ్చేం చెప్పలేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి థియేటర్కల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 రీల్స్ గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కదా నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా చాలా స్పెషల్ సినిమా అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ ఆ సినిమా వల్ల కానీ మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నూకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షాట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం, చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కాదైతే సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను యాక్చువల్లీ కందిరీక సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ రామ్ యాక్టింగ్లో కానీ కందిరీకని పెట్టారేంటా అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా 2 సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీర ప్రేమ కదా క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకు వచ్చాడు మాకు. అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తను తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ లోక నాయకుడితో సైతం తన పాటలకి స్టెప్పులు ఇచ్చారు అండ్ ఇండస్ట్రీ మొత్తం బుజ్జీమా బుజ్జీమా అని పిలుచుకుంటారు. ఆర్ జిబ్రాన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ పిలిచేద్దాము మన గార్జియస్ బ్యూటిఫుల్, ఇందాక నానిగారు చెప్పినట్టు వాట్ నాట్, మన రాశి ఖన్నా. అలాగే లహరి మనోహర్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో అరవింద్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. లహరి సీతారాం గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అండ్ పిలిచేద్దాం మన ఫేవరెట్ అమ్మాయిలకి లవర్ బాయ్గా హైపర్ ని పెంచేస్తాడు, అబ్బాయిలకి తన మాస్ యాక్షన్ తో హైపర్ ని పెంచేస్తాడు. ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన రామ్. నీ చూపే సూపర్ కలుపుకి రుచి మరిగిన నీ బుప్పే బంపర్. అండ్ ఆల్సో వి హావ్ సంతోష్ శ్రీనివాస్ గారు కందిరీగతో ఆల్రెడీ సీనుగాడు కేక అని చెప్పారు. మరి ఈ సినిమాతో ఏం చెప్తారో చూడాలి. September 30th రిలీజ్ అవుతోంది. అండ్ కెన్ వి హావ్ అబ్బూరి రవి గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. హాయ్, అందరికి నమస్కారం. దిస్ ఆల్బమ్ ఇస్ క్వైట్ స్పెషల్ ఫర్ మీ బికాజ్ ఐ వాజ్ డూయింగ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాయ్ ఇమేజ్. సో ఐ డూయింగ్ ఉత్తమ విలన్ అండ్ విశ్వరూపం. అండ్ so when this film announcement came, when it came out, many people in Twitter and Facebook were literally threatening me, like, you should give good music for Rambhai and you should make him dance and everything. And I should thank the team because all my producers, they were like very classy. And director is Masi, and of course our hero is Hyper. So the album is mix of all three, and thanks a lot for the response in because YouTube and everyone is like letting us know that they like the song, and thanks a lot for the response and thank you. And a request mana baby doll Rashi Khanna ni Hyper gurinchi maatadavalsindiga request chestunnam. Andarki namaskaram.
ముందుగా జిబ్రాన్ గురించి చెప్పాలి. ఐ థింక్ హీస్ గివెన్ సమ్ ఫ్యాబులస్ ట్యూన్స్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ జిబ్రాన్ అండ్ టు ఆల్ ద రైటర్స్, ఆల్ ద లిరిసిస్ట్స్ అండ్ సింగర్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ జిబ్రాన్, యూ గేవ్ మ్యూజిక్ ఇన్ జిల్, యూఆర్ నోన్ ఫర్ యువర్ యూనిక్ ట్యూన్స్ అండ్ యూ గివెన్ సమ్ అమేజింగ్ మ్యూజిక్ టు ఆర్ ఫిల్మ్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు రామ్. ఓకే, ఆనెస్ట్లీ నేను రామ్కి శివం నుంచి ఫ్యాన్ అయ్యాను. హీ ఈజ్ సచ్ అ ఫ్యాబ్యులస్ యాక్టర్, అన్ అమేజింగ్ కోస్టా అండ్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ హ్యావ్ లర్న్డ్ అ లాట్ వర్కింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్. ఐ రియలీ విష్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్ ఫర్ యూ మోర్ దెన్ ఫర్ మీ. అండ్ నౌ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఆల్ మై ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు అండ్ ఇంకా బ్యానర్ వాళ్ళ బ్యానర్లో ఇంకా ఇంకా మూవీస్ చేయాలి కోరుకుంటున్నాను, బికాజ్ ఇట్స్ అన్ అమేజింగ్ బ్యానర్ టు వర్క్ ఇన్. ఐ హ్యావ్ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దే హ్యావ్ రియలీ టేకెన్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ అండ్ దే రియలీ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్ దట్ దే డూ. దే ఆర్ రియలీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. సో ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్, ఆల్ త్రీ ఆఫ్ యూ సార్. ఓకే, అండ్ నౌ మై డైరెక్టర్ వాసు గారు. He has given me an amazing character in the film. It's very difficult in a commercial space to find a character which you will be known for. And I know that in this film, people will know me as my character, or they will probably call me with my character name. That's the impact he's left. Thank you, sir, for giving me such an amazing character. And from all the directors I've worked with, I think you're the fastest, amazing, and the most spontaneous director I have worked with. To the entire team who's worked so hard, thank you so much. Ee cinema modalu pettu mundu 14 reels banner ante naaku chaala ishtam, respect. Aithe banner lo cinema cheddam, ee cinema cheddam, ela cheddam, discussion start in first. Meeru evaru sir annanu? Ram annaru. Amma Ram aithe maa itthadi chaala pedda combination andi, already success ayindi, chaala jagrathaga mem work cheyali, cut cheyali anle cut cheddam. ఎలాంటి కథ చేద్దామనే డిస్కషన్కే మాకు 3 మంత్స్ పట్టిందండి. ఒక 4-5 అనుకున్నాం, మాకే సాటిస్ఫై అవ్వలేదు, సాటిస్ఫై అవ్వలేదు. అలా అనుకున్న తర్వాత జెన్యున్గా కథ చెప్పాలి. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాం, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని ఫార్ములా కమర్షియల్ ఫార్ములా సినిమాలు ఉంటాయి. ఇది కాదు, మనం ఏదో చెప్పాలి, మనం ఆడియన్స్ కొత్తగా ఏదో చెప్పాలి. ఆ చెప్పే దాంట్లో ఓ జెన్యునిటీ ఉండాలి. అలాంటి సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు మా సినిమాకి మొదటి హీరో ఫాదర్ అండి. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫస్ట్ హీరో ఫాదరే. ఆ ఫాదర్ క్యారెక్టర్తో పాటు ఆ ఫాదర్ని గెలిపించే కొడుకు కథ ఇది. దానికి హైపర్ లాంటి హీరో రాముకు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దీనికి తయారు చేసి కథ ఆయనకి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ నా కెరీర్లోనే, నా 3 సినిమాల్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సెకండ్ హిట్ విత్ రామ్. అండ్ పిలిచేదా మన ఎనర్జెటిక్ హీరో రామ్ని. హైపర్ గురించి ఏం మాట్లాడతారు? హైపర్ అనేది యాక్చువల్లీ డైరెక్టర్ గురించి తెలియని వాళ్ళు బాగా పెట్టారు టైటిల్ అన్నారు. డైరెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు బాగా పెట్టుకున్నాం అంటున్నారు మాసుని. యాక్చువల్లీ నాకన్నా చాలా బాగా హైపరు. సినిమా స్టార్ట్ చేసిన 3 మంత్స్కి సినిమా అయిపోయింది. అండ్ కందిరి కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అప్పుడే అనిపించింది చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు మళ్ళీ అనిపించింది. అండ్ హీఈస్ డెఫినెట్లీ సమ్ వన్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ మాస్ ఐ విష్ యూ సూపర్ హిట్ మై సెకండ్ కాంబినేషన్తో. అండ్ రైటర్స్ అబు రవి గారికి బాబాయ్. ఐ నో వాట్ యువ్ ది కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ యువ్ గివెన్ ఫర్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఫ్యాన్స్ మొత్తం వర్షం పడిన వచ్చేసారు. లైఫ్లో డబ్బు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు, మనుషులు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు. ఇక్కడ ఎంత కరెక్ట్గా ఉన్నా తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. అండ్ హైపర్ September 30th రిలీజ్ అవుతుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ రామ్ గారు, విత్ యువర్ పర్మిషన్. అండ్ శ్యామల గారు, yes, wonderful anchoring, thank you so much. And with your permission, మీ ఫ్యాన్స్ వరంగల్ నుంచి అలాగే ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ నుంచి వచ్చారు, సో ప్లీజ్ దే వాంట్ టు విష్ యూ. Thank you.
lot of actors ever unkuntuntaru. I think nowadays everybody dances very well, but if I have to think about anybody, Adi Nani was just being sweet and trying to compliment me, but I think ante deen gurinchi meeku ekkuva chepte ayin chaala fast. Life is to enjoy. Edo teliyakunda naalugo ayipoyindi, but okay, wife nu odilesi vere modern ani well vaddu mana wife lone anni undi. Thank you.